అర్థం మనకు చెప్పినట్టు వినకూడదు, బందీ అయిపోతాం. అది ఎప్పుడు ఈశ్వరం అనమాట. ఏంటి ఈశ్వరం అంటే దానికి సుఖమే తింగరదే, అది చెప్పినట్టు మనం ఉంటే మనం పోతాం. ఈ దేహం నేను కాదు నేను అర్థం అనుకునేటప్పుడు మనకెందుకు ప్రపంచంలో ముసలితనం యవ్వనం బాల్య యవ్వనం వార్ధక్యం కౌమారం లేనిది భ్రమం ఒక్కటే, ఆత్మకి ఏమి లేవు కదా సాగు పుట్టిలో. మరి అది మనలో ఉండగా మనకేంటి అన్నాను, అది మనలో ఉంది కదా మనకేంటి ఆలోచించుకుంటే. తెలియని వాళ్ళకి తెలియలేదు, తెలుసుకున్నారు కదా అది మనలో ఉండగా మనకేంటి అంటున్నాను. ఎంజాయ్గా ఉంటే ఉన్ననాళ్ళుని ఆకర్షాసప్పుడు ఉష్ణ అయిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, అన్ని పంచభూతాలు పంచభూతాల్లో కలుగుతుంది. అంతవరకు ఎదవకోవాలా ఎవరైనా మాట్లాడారా అయిపోతారు నా చేతి. ఎందువల్ల మరి దేనికి ముసలర్పం దేహం అంటావా దశలు మారి మార్పు చెందేదాన్ని కూడా నీకెందుకు. నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అది అలాగే ఉంటుంది, దాని గొడవ దాందే నా గొడవ నాదే, నేను బ్రహ్మాను అంతే, నేను బ్రహ్మాను, బ్రహ్మంగా ఉండటానికి నేను ఈ మానవ జన్మను తెచ్చుకున్నాను, చక్కగా బ్రహ్మంగానే ఉంటాను, అడిగిన వాళ్ళకు కూడా బ్రహ్మంగానే ఉంచుతాం, చెబుతాం మీరు మీ ప్రతి ఒక్కళ్ళు ఆకర్షాస్ వరకు ఇదే నా గోల్ అనుకుంటే ముసలాడుకోండి పడుచేరుకోండి. మనసుతో ఉంటుంది, మనసుతో మమేకైతే చిన్నపిల్లలు కూడా ముసలితో సమానం. ఎంత నేను ముసలిదానైనా నాకు ఈ సావు పుట్టుకులు ఏమి ఉండవు, ఊరికే అంటాను అంతే. పై పైగా అంటున్నాను ఎదురంటున్నానా సత్తం పుడతాం సావు పుట్టుకోవాల్సి వద్దా అంటే మనకి మనస్సు నువ్వు కాదు, నువ్వు దేవుడు, దేవుడు దేవుడిగా ఉంచుతాయి ఆడు ఎలాగా ఉంటాడు, మన మనస్సును అలా దేవుడిగా ఉంచుతాడు ఆడు ఎలాగా ఉంటాడు. చైతన్యం ఏమవుతుంది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉంటుంది. మరి ఇంత ఎంజాయ్ ఎందుకు వస్తాం చెప్పండి, ఇక్కడ ఎందుకు వస్తుంది ఎంజాయ్? వయస్సుని మరిపింపజేసి మనస్సుని చక్కగా తేటతెల్లంగా నువ్వు అని దాన్ని మనసుకి ఏమని చెప్పాలి? నువ్వు అనేక జన్మల నుండి ఉన్నావు అదే కదా పుట్టాసావు పుట్టాసావు చేసావు, ఇప్పుడుగానే ఇంక నీకు సావు పుట్టుకులేని స్థిరం రాదా అని మనసు చెప్పాలి. పెద్ద అందరికీ చూస్తారు చెప్పకూడదు, అందరికీ చెబితే మంచిదే కానీ మనం ఈ ప్రయత్నంలో ఉంటాం, దీనికి మనసుకు దృఢత్వం అవుతుంది. చావు పుట్టుకులేనిది మనస్సు రాహిత్యమే కదా, మరి రాహిత్యం అవ్వాలంటే దానికి అసలు విషయచంతం పీకేయాలి, విషయచంతం పీకితేనే కానీ ఆసక్తి తగ్గదు, తక్కువగా చూడాలి, ఎక్కువగా పరమాత్మమే, తక్కువగా మీరు చూసే చూపు విని మాటలో అవన్నీ తగ్గించుకోండి, జన్మమరణ దుఃఖ ప్రవాహంలో పడకుండా తగ్గించుకోండి, ఆసక్తి తగ్గించండి, చింతను తగ్గించండి.